చేవేళ్లలో బీజేపీ సభ సక్సెస్ అయిందా విపక్ష నేతలు హడావిడి పడొద్దంటూ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎలా ఉండబోతుంది ప్రధాని సీటు ఖాళీగా లేదంటూ కేసీఆర్ను ఉద్దేశించి అమిత్ షా ఏమన్నారు పేపర్ లీక్ బండి సంజయ్ అరెస్ట్ వివాదాలపై ఆయన ఏమని స్పందించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అంటున్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజమేంత తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు లింకేంటి లెట్స్ వాచ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం హీట్ ఎక్కుతోంది ఏదో విధంగా ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో బీజేపీ కూడా తొడగొట్టి సవాల్ చేస్తోంది కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది ఇక అధికారం చేతిలో ఉండడంతో ఇప్పుడు మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లోకి తొంగి చూడొద్దంటూ అమిత్ షా గట్టిగానే కౌంటర్ ఇచ్చారట తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ కూడా పట్టుదలగానే ఉంది ఆ దిశగా ఎప్పట్నుంచో పావులు కదుపుతోంది తాజాగా చేవళ్లకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటపాటు ఏకధాటిగా మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్పైనే విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది కేసీఆర్ జాతీయ రాజకీయ ఉబలాటాన్ని ఎద్దేవా చేస్తూ ముందు సీఎం సీటు జారిపోతోంది అది చూసుకో కేసీఆర్ అంటూ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేశారు ప్రధాని సీటు ఖాళీ లేదు మరోసారి నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కావడం తథ్యమని అమిత్ షా గట్టిగా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో దేశానికి ప్రధానమంత్రి ఎవరో డిసైడ్ అయిపోయింది అందువల్ల విపక్ష నేతలు ఎవరూ హడావుడి పడాల్సిన అవసరం లేదని అమిత్ షా తేల్చేశారు ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు తెలంగాణలో కేసీఆర్ని ముందు ఉంచి వెనుక నుంచి పాలిస్తోంది మజ్లిస్ పార్టీ అని అమిత్ షా అంటున్నారు ఈ రెండు పార్టీల గుట్టు విప్పుతామని ఆయన స్పష్టం చేశారు అలాగే కాంగ్రెస్తో బీఆర్ఎస్ దోస్తీని కూడా బయట పెడతామని అన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీజేపీ మాత్రమే అని అమిత్ షా చెప్పుకొచ్చారు తాము అధికారంలోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరి అజెండాలను మోయాల్సిన అవసరం బీజేపీకి లేదని బీజేపీ ప్రజల అజెండాతో పాలిస్తుందని అన్నారు కారు పార్టీ స్టీరింగ్ మజిలిస్ చేతిలో పెట్టి అన్నీ అప్పగించి చూస్తున్న బీఆర్ఎస్ పాలన కావాలా అని ఆయన జనాలను ప్రశ్నించారు తెలంగాణలో నిరుద్యోగ యువతతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతాయని ఇదేమని అడిగితే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే తాము భయపడమని ఎంతమందిని అరెస్ట్ చేసినా బీఆర్ఎస్ని గద్దె దించేంతవరకు పోరాటం సాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు తెలంగాణ ప్రజల కళలను సాకారం చేయడంలో బీజేపీ ముందుంటుందని అన్నారు ఇక తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమని అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు ప్రజాధనాన్ని దోచే పాలన సాగుతోందని ఇలాంటి పాలన వద్దు అని ప్రజలు అంటున్నారని మార్పు కోసం జనాలు గట్టిగా కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు ఆరు నూరైనా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు బీసీలు ఎస్సీ ఎస్టీల గురించి ఎక్కువగా మాట్లాడడం ద్వారా వారిని తమవైపు తిప్పుకునే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణలో అట్టడుగు వర్గాలకే అధికారమన్న నినాదంతో వచ్చే ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవాలని చూస్తోందని అంటున్నారు అమిత్ షా నేరుగా కేసీఆర్ ని గురిపెట్టి మీ సీటు ఇక మీకు దక్కదు మాజీ కావడం ఖాయమని చెప్పడం బట్టి చూస్తే జోరు పెంచేశారు అని అంటున్నారు అయితే దానికి కేసీఆర్ మార్క్ వ్యూహాలు ఉండనే ఉన్నాయి ఆయనది జాతీయ రాజకీయాల నుంచి చూసే ఎత్తుగడ ఇక రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో జరిగే ఎన్నికలకు లింక్ అయ్యేలానే తెలంగాణ ఎన్నికలు ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఆయన గత రెండు ఎన్నికల ముందు బీజేపీ హైకమాండ్తో సాఫ్ట్ గా ఉన్నట్లు కనిపించారు కానీ ఇప్పుడు కాంగ్రెస్తో సానుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది అదే సమయంలో కేసీఆర్ వ్యవహార శైలి తెలిసిన వారంతా ఆయన ఎవరితో ఏ టైంలో అయినా కలిసిపోగలరు అని అంటారు దాంతోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం గందరగోళంలో పడుతోంది నిజానికి బీఆర్ఎస్కి కావలసింది కూడా అదే కేసీఆర్ మీద ఉమ్మడిగా లేక ఒకే ఒక శత్రువుగా చూసుకుని పోరాడాల్సిన ప్రధాన పక్షాలు తమలో తాము గొడవలు పడుతూ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయంటే అది బీఆర్ఎస్ వ్యూహాత్మకమైన విజయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చూస్తే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని ఒక ఘాటైన ఆరోపణ చేశారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి పాతిక కోట్లను ఇచ్చిందని ఆయన అంటున్నారు ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్తో పొత్తులకు కాంగ్రెస్ పచ్చజెండా ఊపుతోందని ఆ సంగతి తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి తన మీద విమర్శలు చేయడమేంటని ఈటెలా మండిపడుతున్నారు అయినా తనకు రేవంత్ కి పోలికెక్కడైనా ఉందా అని ఈటెల ప్రశ్నిస్తున్నారు తామంతా ప్రజా సమస్యల మీద జైలుకు పోతే ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లాడని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు ఉంటే తనకు సీఎం సీటు దక్కదని భావించే రేవంత్ కంటనీరు పెట్టాడు తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేశారు బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ సైతం ఇదే ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ ఉందని రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వస్తాయని సంజయ్ జోస్యమే చెప్పేశారు దానికి దీటుగా కాంగ్రెస్ నుంచి కూడా ప్రతి విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క వంటి వారైతే బీఆర్ఎస్ బీజేపీల మధ్యనే రహస్య అవగాహన ఉందని అంటున్నారు ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ని ఎదగనీయరాదని కుట్ర పనుతున్నాయని అన్నారు బీఆర్ఎస్ తో మీరు పొత్తు అంటే మీరు పొత్తు అంటూ విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడం వల్ల వారికే ఇబ్బంది అవుతోంది పైగా కామన్ ఫ్యాక్టర్ గా బలమైన పార్టీగా జనాలకు బీఆర్ఎస్నే ఈ రెండు పార్టీలు చూపిస్తున్నాయి అదే సమయంలో రేపటి ఎన్నికల్లో ఏ విపక్షాన్ని నమ్మే పరిస్థితి లేకుండా వారే చేసుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది ఈ విధంగా జనాలలో చర్చ సాగడమే అధికార బీఆర్ఎస్ కి కావాలని అంటున్నారు విపక్షాల పర్ఫార్మెన్స్ను ఎంత డౌన్ ప్లే చేస్తే రాజకీయంగా తమకు అంత మంచిదన్న భావనతోనే బీఆర్ఎస్ ఉంటోందట దాంతోనే సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతోందట ఈ నేపథ్యంలో తెలంగాణలోని రెండు ప్రధాన విపక్షాలు బీఆర్ఎస్ ట్రాప్లో పడిపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఇదే తీరున మరింతగా ఆరోపించుకుంటూ ముందుకు సాగితే మాత్రం చివరికి అంతిమంగా బీఆర్ఎస్కే మేలు జరుగుతుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి